राष्ट्रं कावाली तेलंगाणा राष्ट्रं वस्ते मन बतुकुलन्नी बागुपडतायनी तेलंगाणा राष्ट्रं वस्ते युवतकु उद्योगालु वस्तायनी तेलंगाणालोनि प्रति अंगुलानिकि नीरु वस्तायनी प्रति ओक्क कुलं प्रति ओक्क मतं प्रति ओक्क प्रांतं प्रति ओक्क नायकुडु चिवरिकि प्रति ओक्क पार्टी कूडा తెలంగాణ సాధనలో అనేక మంది పాలు పంచుకున్నారు ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడైనా బై ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడో ఒక రెండు ఇళ్ళు కట్టి ఆ రెండు ఇళ్ళని పేపర్లో ప్రింట్ పేజీలో వేసి ఆ ప్రింట్ పేజీ అభూతి కల్పన్ని తెలంగాణ బిడ్డలకు చూపించి రామయ్యే భవిష్యత్తులో మీ కుటుంబాలకు ఇదిగో ఇటువంటి ఇల్లు మేము ఇస్తున్నామని చెప్పి చెప్పిన ఈ కుటుంబానికి ఎన్ని వేల మందికి ఎన్ని వందల మందికి చివరికి ఈ అశోరాపేట గిరిజన నియోజకవర్గమైన ఈ నియోజకవర్గంలో ఏమి ఇచ్చారు అనేది ఒక్కసారి ఈనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామ పంచాయతీలో 10 నుంచి 15 లక్షల రూపాయల లగాయితు లక్షలాది రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వారి బిల్లులు ఇవ్వక 2.5 నుంచి 3 సంవత్సరాలైంది. ఒక ప్రజా ప్రతినిధి కాని ఒక ప్రజా ప్రతినిధిని అని చెప్పుకుంటున్న ఒక ప్రజా ప్రతినిధి సీనన్నన గురించి కాంట్రాక్ట్ల గురించి మాట్లాడుతున్నాడు. సీనన్న పార్టీ మారేటప్పుడు మేము వేలాది కోట్లు కాంట్రాక్ట్లు ఇచ్చామని చెప్తున్నాను. ఈ వేదిక నుంచి ఆ ప్రతినిధిని ఆ ప్రతినిధికి సలహా ఇచ్చిన నాయకుణ్ణి ఒకటే ప్రశ్నిస్తున్నాను, అయ్యా నిజంగా శ్రీనన్నకి మీరు 1000 కోట్ల 2000 కోట్ల 3000 కోట్ల వర్తులు ఇచ్చుంటే అది దొడ్డిదారిని మీరు ఇచ్చి ఉండుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాగితాల మీద మనం చూపిస్తున్న 2 లక్షల కోట్ల పైగా సంబంధించిన వర్కులు అన్ని కూడా అదే రకంగా దొడ్డిదారిని ఇచ్చి మనం ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎన్ని వేల కోట్లు సంపాదించాము అనేది ఈ వేదిక మీద నుంచి ఆ నాయకుల్ని అది ప్రశ్నించమని చెప్పిన ఆ పై నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు చర్చని చెప్పారు కదా, మీరు చర్చ ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉన్నాను. ఎవరికి ఏమి జరిగింది, ఎవరికి ఏమి ఇచ్చారు, ఇచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో ఎంత లాలూచి ఉంది, ఆ లాలూచి ఎంత ఏంటో నువ్వు కాదు చెప్పాల్సింది. నీ పైయోడు కాదు, ఆ పైన ఉన్నోడు కూర్చుంటే ఆ లెక్కలేంటో నేను తీసి చూపిస్తాను. నిన్నటికి నిన్న వైరా నియోజకవర్గంలో అనేక మంది కార్యకర్తలు బలంగా ఉన్న వైరా నియోజకవర్గంలోని కొంతమందిని మేము సస్పెండ్ చేశామని ఒక ప్రకటన ఇచ్చారు. సంతోషం, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. బొర్రా రాజా అని తన రాష్ట్ర మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్ నూతకాని జయపాలని వైరా నియోజకవర్గ వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎంపీపీ మధు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ప్రజాప్రతినిధులే. వీళ్ళని సస్పెండ్ చేసింది ఎవరయ్యా అంటే వైరా పట్టణానికి సంబంధించిన పట్టణ అధ్యక్షుడు బొర్రా రాజా గారిని, అదే రకంగా నూతకాని జయపాల్ గారిని సస్పెండ్ చేస్తాడు. ఇంకొక మండల స్థాయి నాయకుడు ఆ ఎంపీపీని సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ చేయాలి అని మీకు అనిపిస్తే, సస్పెండ్ చేసే ధైర్యం మీకుంటే సస్పెండ్ చేయాల్సి వస్తే నన్ను చేయాలి, నన్ను చేయాలి. అది మీ కలేజ, అది మీ ధైర్యం, నన్ను చేయండి సస్పెండ్. ఇందాక ప్రజాప్రతినిధి అని ఏ వ్యక్తి అయితే చెప్పానో ఆ వ్యక్తి అన్నాడట, అసలు శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నదా అని కళ్ళుండి
నాకేమీ కనబడటం లేదని చెప్తే ప్రజలు గ్రహించలేనంత అమాయకులు కాదండి శ్రీనివాస్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఉండా లేదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సింది మీరు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరిగే అనేక పార్టీ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించారు ప్రతి మీ ఫ్లెక్సీలో బొట్టంతో లేకుంటే ఇంకా కొద్ది సైజ్ ఎక్కువతో సీనన్న బొమ్మను వేసుకున్నారు మీరు ప్రజా ప్రతినిధి కావటం కోసం మీరు ప్రజా ప్రతినిధి కావటం కోసం పడ్డ తాపత్రయంలో భాగంగా ఎన్నిసార్లు సీనన్నను వచ్చి ప్రాదేపడి ఆ ఎంపీటీసీలు జెడ్పీసీసీల దగ్గరికి తీసుకెళ్లి సీనన్న మాటని వాయిస్ని రికార్డ్ చేసి ఆ ప్రజా ప్రతినిధులతో ఓటేయించుకున్న నాడు మీకు గుర్తులేదా సీనన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా లేదా అని సీనన్న పార్టీలో ఉన్నాడా లేదా అనేది ప్రజలతో సంబంధం ఉంటే ప్రజల ప్రేమ అభిమానం ఉంటే ప్రజలలో ఏనాడైనా మీరు తిరిగి ఉండి ఉంటే సీనన్న పార్టీలో ఉన్నాడో లేదో మీకు అర్థమవుతుంది కాకుల్ల గద్దల్ల సీనన్నని పొడుచుకొని తినాలి అని అనేక రకాలుగా మీరు ఎంత మంది ప్రయత్నించినా ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సీనన్న ఒక్కడ కాదు సీనన్నని పొడుస్తున్నాడని మీరు అనుకుంటే కేవలం మీ అవివేకమే ప్రతి మీ సమాధానానికి టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా సమాధానం చెప్తాను స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారిని ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు చనిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ముఖ్యమంత్రులు ఎవరయ్యా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను గుర్తు పెట్టుకుంటారు ఒకటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రెండోది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం అంటే అది అలాంటి ప్రభుత్వాన్ని ఈనాటికి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మీ అందరిలో చాలా ఉత్కంఠ ఉంది ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే చెప్తున్నాను నన్ను నమ్ముకున్న లక్షలాది గుండెల్లో ఏదైతే ఉందో నన్ను నమ్ముకున్న వేలాది మేధావుల మనసులో ఏదైతే ఉందో నా మీద పూర్తి విశ్వాసంతో ఉన్న వందలాది మంది నా ప్రాణ మిత్రులు ఉన్నారో వాళ్ళందరి అభిష్టానికి అనుగుణంగా అది ప్రజల తీర్పు ప్రకారం పార్టీ మారటం ఉంటుంది కానీ పార్టీలో జాయిన్ అవటం ఉంటుంది కానీ ఎవరో రెచ్చగొడితేనో ఎవరో ఉరికిస్తేనో ఎవరో ఇబ్బందులు పెడతారేనో ఈ పార్టీ అనో ఆ పార్టీ అనో ఆ పార్టీ అనో తొందరగా నిర్ణయం తీసుకునే ప్రసక్తి లేనే లేదు నన్ను నమ్ముకున్న లక్షలాది గుండెలకు ఏ రోజు మంచిదవుతుందో ఆ రోజే పార్టీ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అని ఎవరైతే కలల కంటున్న అన్ని పార్టీ నాయకులకు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను అధికారులకి ఈ వేదిక మీద నుంచి ఒకటే హెచ్చరిక చేస్తున్నాను ఈ రెండు జిల్లాల్లో ఉన్న అధికారులకి మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు ఆ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మంత్రి గారు సిఫార్సుతో ఆ ప్లేస్ లో ఉండి ఉండవచ్చు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఆ స్థానానికి రావటానికి ఆ ప్రజా ప్రతినిధికి ఏమి సమర్పించుకున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి నాతో పయనించే నన్ను అభిమానించే నన్ను గౌరవించే ఏ ఒక్క నాయకుడిని గాని ఏ ఒక్క ప్రజా ప్రతినిధి గాని ఏ ఒక్క ఓటర్ని గాని మీరు ఇబ్బంది పెడితే పెట్టే అధికారులకు చెప్తున్నాను అధికారము ఎవడబ్బ సొత్తు కాదు అధికారము ఎవడబ్బ సొత్తు కాదు అధికారం ఎప్పుడు ఒక్కడ చేతిలోనే ఉండదు దానికి ప్రతిఫలం అసలు ప్లస్ వడ్డీ కాదు చక్ర వడ్డీతో చెల్లిస్తాను ప్రత్యేకంగా పోలీసు అధికారులు చాలా మంది
నాకు సంబంధించిన ప్రజా ప్రతినిధుల్ని పిలిచి బెదిరిస్తున్నారు అని నాకు తెలిసింది అది మంచి పద్ధతి కాదు అని సున్నితంగా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను సీనియర్ నాయకులు అనుకుంటున్నారట ఏన ఏ పార్టీ తరమా ఇల్లని టికెట్ ప్రకటిస్తున్నారు అని అయ్యా సీనన్నకంత ధైర్యం ఉంది సీనన్నకంత దమ్ముంది ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీని శాసించి నేను ఎవరైతే ఈనాడు అభ్యర్థుల్ని చెప్తున్నానో ఆ అభ్యర్థులే రేపు ఆ పార్టీలో నిలబడతారు అదే సింబల్ మీద నిలబడతారు కాబట్టి నాకు లేని దుర్గ నాకు లేని టెన్షన్ నాకు లేని అది ఇది మీకు అవసరం లేదయ్యా మీకు అవసరం లేదు తప్పకుండా మీ పార్టీలో మీ స్థానం ఏంటో చూసుకోండి మీ పార్టీలో మీ గెలుపు ఏంటో చూసుకోండి।